हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल शांति स्वर। मैथ्स मल्टीप्लिकेशन्स लो चाला मेथड्स उन्नाई। इप्पुडु नेनु मीकु ओक नाकु तेलिसिन ओक 6 मेथड्स नी एक्सप्लेन चेसानु। लेट्स स्टार्ट। फर्स्ट मेथड मनम एग्जांपल गा 46 × 37 नंबर ने तीसुकुंदाम। 10, so 0 and 1 carry on. 3 + 3 = 6, 6 + 1 = 7, and ikkada 1 ki add chesukodaniki ee numbers lo kapte 1, so mana answer 1702. Second method, 46 × 37. 46 × 37 ni ee form lo raasukunda. 46 × 37, so 37 ni expanded form lo raasukunda. मन अंदर की नंबर्स ने एक्सपोनेंट फॉर्म में यार आए ना चाला बागा दिल्स। सो इपड़ी फॉर्म में हमारा 46 × 7 रह रही। अंडे फॉर्म में हम इजी का नंबर्स ने कैचेस कोटन की इला रास कुंटा मन माटा 30। सो 46 × 7 चेस अच्छी नंबर ने इकड़ रास कुंटा 46 × 30 चेस नंबर ने इकड़ रास कुंटा। इपड़ो 46 × 7, 7 6 = 42। 4 carry on, 7 × 4 = 20, 28 + 4 = 32, so 322. And next, 46 × 30, so 0 6 = 0, 0 4 = 0, and 3 6 = 18. 1 carry on, 3 4 = 12, 12 + 1 = 30. So ikkada nenu into enduku esukunnanante 10 స్పేస్ లో డిజిట్ స్టార్ట్ చేసినా కాబట్టి 10 స్పేస్ లో నంబర్ ని మల్టిప్లై చేసినా కాబట్టి ఇప్పుడు 10 స్పేస్ లోనే స్టార్ట్ చేయాలి. సో 0 0 + 8 = 8, 3 కి 1 కి ఏం నంబర్స్ యాడ్ చేసుకోవాలి లేక కాబట్టి దట్ ఇస్ 1380. సో ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. 0 + 2 = 2, 8 + 2 = 10, సో 1 క్యారీ ఆన్. 3 + 3 = 6, 6 + 1 = 7, అండ్ 1 కి యాడ్ చేసుకోవడానికి ఏ నంబర్స్ లేవు కాబట్టి 1, సో మనకు ఆన్సర్ 1702. ఇప్పుడు మనకు ప్లేస్ సరిపోదు కాబట్టి నెక్స్ట్ మెథడ్ కోసం డ్రాప్ చేసేసుకుందాం. థర్డ్ మెథడ్ 46 × 37, 6 × 3 = 18, and next 4 × 3 = 12. 3 ని ఎందుకు కట్ చేసుకున్నానంటే 46 × 3 అయిపోయింది కాబట్టి మనం 7 కి ఇప్పుడు 7 మల్టిప్లై చేసుకుంటాం కాబట్టి 3 ని కట్ చేశాను. ఇప్పుడు 6 7 = 42, 4 7 = 28, సో ఇప్పుడు ఈ నంబర్స్ ని మనం యాడ్ చేసుకుందాం. సో 2 8 + 4 = 12, 12 + 8 = 20, 0 2 క్యారీ ఆన్, 2 + 1 = 3, 3 + 2 = 5, 5 + 2 = 7, and 1. So my answer is 1702. Now fourth method, 46 × 37. So this method is called that we square ni iskovali. Ikkada 2 digits unnai kabatti 2 rows, and ikkada kuda 2 digits unnai kabatti 2 కాలమ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ డిజిట్స్ చేంజ్ అయ్యేటప్పటికి మనం రోస్ ని కాలమ్స్ ని కూడా చేంజ్ చేసుకోవాలి. ఇలా నేను లైన్స్ ఎందుకు గీస్తున్నా అంటే మనం ఎడిషన్ చేసుకోవాలి కాబట్టి ఇలా లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు 46 37, 6 3 = 18. సో ఈ 2 నంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఈ బాక్సెస్ లో రాయాలి, ఈ 2 నంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఈ బాక్స్ లో రాయాలి, ఈ 2 నంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఈ బాక్స్ లో రాయాలి, ఈ 2 నంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఈ బాక్స్ లో రాయాలి. ఇప్పుడు 6 3 = 18, 6 7 = 42.
For 3 is a 12. For 7 is a 28. So ఇదో కరో మనకి ఇదో కరో అండ్ ఇదో కరో ఇదో కరో సో ఈ రోస్ లో ఉన్న నంబర్స్ ని మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు 2 8 + 4 = 12 12 + 8 = 12 + 8 = 20 అండ్ 0 2 క్యారీ ఆన్ సో 1 + 2 = 3 3 + 2 = 5 5 + 2 = 7 7 అండ్ 1 సో మనకు ఆన్సర్ వచ్చేసి 1702 46 into 37. So, manam ee lines method ni matram manam 5 kante above numbers ki use chesthe problem avutundi. Endukante lines motham spread ayipoyi manaki trick ni cheyadam konjam kashtam avutundi. So, 5 kante below numbers ki chesukunte manaki trick chala baaguntundi and manam easy ga multiply ni find cheyagalam. First 4 1 2 3 4 5 next 6 7. So, మనకి ఒక పార్ట్ అండ్ ఒక పార్ట్ అండ్ ఒక పార్ట్. సో ఫస్ట్ వీటిలో ఉన్న ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ మనం కౌంట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ని అడిషన్ చేస్తే మనకి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12. Next 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 so 42 ippudu ee numbers ni add cheyalam so 2 6 + 4 = 10 0 1 carry on 4 + 2 = 6 6 + 1 = 7 so 1 manaku answer vachesi 1702 ippudu 6th method 46 into 37 ఇప్పుడు ఫస్ట్ 6 ని 7 తో మల్టిప్లై చేయండి 6 7 is 42 2 అండ్ 4 ని క్యారీ చేసుకుంటాం ఓకే ఇప్పుడు మనం 6 ని 3 తో మల్టిప్లై చేయాలి 6 3 is 18 ప్లస్ 4 7 is 28 is equals 46 46 ఇప్పుడు 46 ని 4 కి యాడ్ చేస్తే మనకి 50 వస్తుంది సో 0 సో మనం క్యారీ ఆన్ కట్ చేసుకోవాలి ఎందుకంటే 4 ని అక్కడ యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 5 క్యారీ ఆన్ ఇప్పుడు నెక్స్ట్ 4 3 is 4 1 4 4 2 5 5 3 12 12 plus 5 is equals to 70 సో 5 కట్ సో మనకు ఆన్సర్ వచ్చేసి 1702
సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం, నాకు కూడా మ్యాథ్స్ అంటే భయమే, కానీ చిన్న చిన్న ట్రిక్స్ ఇంకా మెథడ్స్ యూస్ చేసి నేను మ్యాథ్స్ ని ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా చిన్న చిన్న ట్రిక్స్ ని మెథడ్స్ ని తెలుసుకొని మ్యాథ్స్ ని ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.